నాకోసం నాకోసం నువ్వు బ్రతకాలి సిద్ధు. బ్రతికి ఏంటి ఖాళీ? నువ్వు లేని జీవితం నాకు ఖాళీ బకెట్లా కనపడుతుంది. నువ్వు లేకుండా కలర్ టీవీ చూసినా బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనపడుతుంది. నువ్వు లేకుండా నీ నవ్వు లేకుండా నేను ఎలా బ్రతకను మధు, ఎలా బ్రతకను? చెప్పు చెప్పు మధు, చెప్పు 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 మధు. వీరప్పని ఎప్పుడు దొరుకుతాడో చెప్పచ్చు, కానీ ప్రేమ ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్రేమే మన మధ్య పుట్టగొడుగులా పుట్టింది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నా మనసు నీకే రాసిస్తున్నాను సిద్ధు. మరి నీ మొగుడికి ఏమిస్తా మధు? ఇంకో మనసు రాసిచ్చాను సిద్ధు. నా గుండెలో రెండు బెడ్రూమ్లున్నాయి. ఒక్కో బెడ్రూమ్ లో ఒక్కో మనసు ఉంది. ఓ మనసు అతనికి, ఓ మనసు నీకు. మరి తాలిబుట్టు ఒకటేనా? ఎంత దారుణం! ఒక ఆడదానికి రెండు బొట్టు పిల్లలు ఉండొచ్చు, రెండు సబ్బు పిల్లలు ఉండొచ్చు, రెండు పౌడర్ డబ్బాలు ఉండొచ్చు, కానీ రెండు తాలిబట్టలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు బావా? నాకు రెండు వాయిల్ చీరలు ఉన్నాయి, రెండు చుడిదారులు ఉన్నాయి, అలాగే రెండు మనసులు కూడా ఉన్నాయి. ఒక గుండెలో రెండు మనసులు ఎలా ఉంటాయి? ఒక గన్నులో రెండు తూటాలు ఎలా ఉంటాయో, ఒక పెన్నులో రెండు కలర్ రీఫిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నోర్మై, ఈ బద్రిలో లేని వాడిలో ఏముంది? వాడు వీడు అన్నవంటి వంగ పెడతంట. సిద్ధు సిద్ధార్థ రాయ్, ఏదో ఒక రాయ్, అది కంకరాయో గులకరాయో నాపరాయో ఆకురాయో ఇప్పుడే తెలిసేస్తాను. నా పేరేంటో తెలుసా? బద్రి. బద్రీనా? నా పేరేమిటో తెలుసా? సిద్ధు సిద్ధార్థ రాయ్. నిన్ను ఏం చూసి ప్రేమించిందిరా నా పెళ్ళాం? నా మనసు చూసి ప్రేమించిందిరా? నాకు చూపించరా నీ మనసు ఎలా ఉంటుందో? చూస్తాను. అది కళ్ళకు కనపడదురా? కాళ్ళకు కనబడుతుందా? మనసు మనసుకే కనపడుతుందిరా? ఆ మనసుకు ముడు ముళ్ళు వేసి నా సొంతం చేసుకున్నాను రా. తాడు ముళ్ళేసి కట్టి పడేయడానికి మనసు అనేది పశువు కాదురా? అది నా పెళ్ళంరా. అది నా పెళ్ళంరా. నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. ప్రేమ గొప్పతనం నీకే తెలుసురా. ప్రేమ గోల్డ్ రా, ప్రేమ సిల్వర్ రా, ప్రేమ కాపర్ రా, ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ రా, ప్రేమకు చిహ్నం మన చార్మినార్ రా. ఏమండి, ప్రేమ చిహ్నం చార్మినార్ కాదు. వాడు వింటున్నాడుగా, నువ్వు నోరు మూసుకో. లవ్ అంటే పువ్వులు ఇచ్చి పుచ్చుకోవడం కాదురా, గుండె నవ్వుల్ని పంచుకోవడం. ఆ ప్యార్ అంటే పార్కుల్లో పల్లీలు తినడం కాదురా, ప్రేయసి మధ్యలో మరమరాలు తినడం. సిద్ధన్నయ్య, తమ్ముడు బద్రి, ఏమిటిది? లే, నువ్వు క్షమించానంటేనే తప్పలేవును. మనలో మన క్షమాపణలు ఎందుకు తమ్ముడు? అన్నయ్య, ఇంతకాలం ప్రేమ గుడ్డిది నడ్డిది అనుకున్నాను, కానీ ప్రేమ గుడ్డిది కాదు చూడగలదు, నడ్డిది కాదు నడవగలదు అంటూ నాలో జ్ఞానోదయం, సూర్యోదయం, చంద్రోదయం కలిగించావన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, ఇక నుంచి ఇది నా పెళ్ళం కాదు, నీ పెళ్ళం. ఇక నుంచి దీని మీద సర్వహక్కులు నీవే. సర్వహక్కులు ఇచ్చినవాడివి. నువ్వు కట్టిన ఈ పుస్తక సంగతి ఏంటి తమ్ముడు? నేను కట్టిన పుస్తలే కదా, నేనే గుంజుకుంటాను, నేనే తీశాను. ఇక మీదట పాముల్లా ప్రకృతిలో మెలకలేసుకుని స్వేచ్ఛగా విహరించండి. వస్తాను సిద్ధన్నయ్య. చెప్పరా, నా కుక్కను ఏం చేసావో చెప్పు, లేకపోతే రోడ్డు రోలర్ తో నిన్ను తొక్కిస్తాను. చెప్పరా, కుక్కను ఏం చేసావరా? లేకపోతే సారా కోసం ఏ కొట్లు అయినా తాకట్టు పెట్టేశావా? చెప్పరా, చెప్పు. నా మాట నమ్మండమ్మా, మన కుక్క గారిని షికారుకి తీసుకెళ్లి వస్తా ఉంటే దారిలో ఒక ఆడకుక్క ఎదురొచ్చి కన్ను కొట్టిందమ్మా, అంతే. మన కుక్క గారు నా చేయి కరిసేసి దాని వెంట పడిపోయారమ్మా. షటప్. నా కుక్క అటువంటిది కాదు, నేను ఉండగా అది మరో కుక్క వెంట ఎందుకు పడుతుంది? అమ్మగారు, మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణమైన అర్థం వస్తుందమ్మా. అసలు నా అనుమానం అది నిజమే అవుతుంది. మేనేజర్ గారు, నేనన్న దాంట్లో ఏదైనా తప్పిదనం ఉన్నదా? అమ్మా, మీరు అన్నదానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. వద్దులేండి, కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. అదంతా నాకు అనవసరం. సాయంత్రంలోగా నా కుక్క నా దగ్గర ఉండవలేను, లేకపోతే డిస్మిస్ చేస్తారమ్మా. చెయ్యను, నిన్ను నా కుక్కలాగా పెంచుకుంటాను, నా కుక్క పనులన్నీ నీతో చేయించుకుంటాను. అమ్మో, కుక్కకు చాకరీ చేసేసరికి ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక కుక్క చేసే పనులే చేస్తే అమ్మ బాబాయ్ అమ్మా, తమరి కుక్క ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను. దట్స్ గుడ్, గో. నంబర్ ఎంత? నంబర్ 10. ఇదే వాడు ఇల్లు, వీడేవాడు. బహుశా బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి, ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వెళ్ళు దారా. ఆ
చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు, వీడిని ఒకటే అంతేగాని లేచాడు. బాగు, నేను లేపుతాగా? నీకేమో బాగు, వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చుకో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయట తీసుకెళ్దాం పద. ఈ మనిషి మంచంతో సహా ఇక్కడే మాయమయ్యాడు. బాబాయ్ బాబాయ్, గోపాల్ గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన, నేను నిన్ననుకున్నానే. ఆయన ఒంట్లో బాగాలేదా ఏంటి? మంచంతో మోసుకెళ్లారు. మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోయి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులలో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు. ఒరేయ్, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గాని మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతను ఎవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా, ఆగు, నా మాట విను. వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. బాబా, హోటల్లో చపాతి పిండిని బాదినట్టు బాది, సారీ చెప్తారా? సారీ ఊరా పో. నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు, పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది, పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది, ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది, ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి, మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. తుకారా, నువ్వు చెప్పు. గుడ్ మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరు పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన నేను ఒప్పుకుంటున్నాను, వెళ్ళి కూర్చో. ఆడది Hey!
బెంచ్ లేచిపోతా. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు నడవరా వారం రోజులంట. నేను చచ్చిపోతా.